దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ట్రిపుల్ ఆర్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 10 భాషలలో రిలీజ్కి సిద్ధంగా ఉంది. 450 కోట్లకు పైగానే ఈ సినిమా బడ్జెట్ పెట్టారు దేవి విధానయ్య, అలాగే ఎన్టీఆర్ చరణ్. ఇందులో ప్రముఖ స్వాతంత్ర యోధులుగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్గా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ప్రేక్షకులకు ఎంతగా ఎక్సైట్మెంట్కి గురి చేసిందో, ఎంతగా ఈ ట్రైలర్ ఆనందాన్ని అందించిందో చెప్పనవసరం లేదు. అలాగే ఈ ట్రైలర్ని రిపీటెడ్ మోడ్లో చూసి గూస్ బంప్స్ వస్తున్నాయంటూ మరి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందని ఎదురు చూసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ అభిమానులు, ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా కరణ్ జోహర్ హోస్ట్ చేసిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్నో విషయాలు బయటపెట్టాడు దర్శకధీరుడు. అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం ప్రేక్షకుల్ని ఎంతో ఎమోషనల్గాను, ఎంతో అట్రాక్ట్ చేస్తుందని, అలాగే ఒక ప్రత్యేకమైన సీన్ ఉందంటూ అసలు మ్యాటర్లోకి వచ్చాడు జక్కన్న. ఆ సీను ఖచ్చితంగా థియేటర్లో చూడాలని, అందుకే ఆ సీన్ గురించి ట్రైలర్లో కానీ ఎక్కడా చెప్పడం జరగలేదని, ఆ సీన్ చూస్తూ ఉంటే ప్రేక్షకులు కుర్చీలో అస్సలు కూర్చోరని, తరివి తీరా ఆ సీన్ని ఎంజాయ్ చేస్తారంటూ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే తారక్ ఎంతో ఎమోషనల్ సీన్ ఉంటుందని, ఇది సెకండ్ హాఫ్లో మొదటగా మనకు రాబోతుందంటూ మరి ఇండైరెక్ట్గా జక్కన్న చెప్పినట్టుగా తెలుస్తోంది. సో తారక్తో ఉన్నటువంటి ఆ ఎమోషనల్ సీన్ గురించి ఇంత హైప్ ఇస్తున్నారంటే అది ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నారు అభిమానులు. కొమరం భీమ్గా ఎంతో ఎమోషనల్ కనెక్ట్ ఉంటూ అటు ఫ్రెండ్షిప్కి ఇటు ప్రజల కోసం కష్టపడేటువంటి ఒక వీరుడిగా మనకు ఇందులో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ట్రైలర్లోనే ఆ విషయం తెలుస్తోంది. మరి అలాంటి ఎమోషనల్ సీన్ ఏదో దాగుంది ఇందులో, అదే హైలైట్ అని, మొత్తం సినిమాకే ఆ సీన్ హైలైట్ అని చెప్తున్నారంటే తారక్ అందులో ఇంకా ఎలా నటించుంటారా అని ఎంతో ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు తారక్.